ఏప్రిల్ 23వ తేదీన తాండూరులోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి దగ్గర ఏం జరిగింది? ఫోన్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సీఏని ఎందుకు తిట్టారు? ఈ వివాదానికి ఎక్కడ బీజం పడింది? ఈ డీటెయిల్స్ రాధాకృష్ణ అందిస్తారు. మహేందర్ రెడ్డి సీఏ రాజేందర్ రెడ్డిల మధ్య ఫోన్లో జరిగిన సంభాషణకు ప్రధానంగా టెంపుల్ కి సంబంధించిన వివాదం ఇందులో కనబడుతుంది. అక్కడే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది తాండూరులో ఉంది ఈ టెంపుల్. ఏప్రిల్ 23వ తేదీన ఇక్కడ ఎదురుగా మనం చూస్తున్నాం రథోత్సవం జరిగింది. ఇక్కడ బావికి భద్రేశ్వర స్వామి టెంపుల్ ఇది. రథోత్సవం ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఆ రోజు 23వ తేదీ కూడా ఇక్కడ పెద్దగా ఎలాంటి గొడవ కూడా జరగలేదు. కేవలం 23వ తేదీ ప్రస్తుతం మనం చూస్తున్న ఆ రథం దగ్గర ఒక కుంభం అనేది పోస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. దానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ ఇతర అధికారులు చాలా మంది ఇక్కడ ఉన్న పబ్లిక్ ఫిగర్స్ అందరినీ కూడా ఆ రోజు పిలవడం జరిగింది. అప్పుడు అక్కడ మనం చూస్తున్న ప్రాంతంలో అంటే ఆ టైంలో ఇక్కడ ఎక్కడ కూడా ఈ చిన్న చిన్న కవర్స్ వేసి ఉన్న దుకాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏవి ఉండవు. మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. అక్కడ ఆ రోజు అక్కడ కార్పెట్ వేశారు. ముందు ఎమ్మెల్సీ దేవేందర్ రెడ్డి కూర్చున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇక్కడికి రావడంతో అతనికి ప్రత్యేకంగా మరొక కార్పెట్ వేసి అక్కడ ముందు కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఎమ్మెల్సీకి ముందర ఎమ్మెల్యేని కూర్చోబెట్టడం జరిగింది. ఈ దీనికి సంబంధించి ఎమ్మెల్సీ మనసులో పెట్టుకున్నట్లుగా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. అందులో భాగంగానే సీఏ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి ఈ విధంగా ఇష్టానుసారంగా అతన్ని బూతులు తిట్టినట్లుగా కూడా ఆరోపిస్తూ ఒక ఫోన్ సంభాషణ మొత్తం కూడా బయటికి రావడం జరిగింది. కానీ ఈ సంభాషణకు సంబంధించి మాత్రం అతను నేను మాట్లాడింది కాదు ఈ ఆడియో సంభాషణ మొత్తం అనేది ఒక మహేందర్ రెడ్డి చెప్తున్నారు. మరొక వైపు పోలీసులు మాత్రం ఇటు 3 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇటు 503తో పాటు 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇటు యాలాల పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అలాగే ఇటు తాండూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు. యాలాల పోలీస్ స్టేషన్లో రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇచ్చే తోఫాలు అంటే బహుమతులను ఇచ్చే కార్యక్రమంలో అక్కడ కూడా ఎస్ఐని, యాలాల ఎస్ఐని తిట్టినట్లు కూడా అక్కడ కూడా మరొక కేసు కూడా నమోదు కావడం జరిగింది. అలాగే అడిషనల్ కలెక్టర్ని కూడా స్టేజ్ మీద అతను దురుసుగా ప్రవర్తించినట్లు ఒక వీడియో కూడా బయటకు రావడం జరిగింది. మొత్తం ఈ విధంగా మహేందర్ రెడ్డికి సంబంధించిన ఆడియోలు వీడియోలు మాత్రం బయటికి వస్తే తీవ్ర కలకలం అయితే రేపుతున్నాయి. మరొకవైపు ఏప్రిల్ 23వ తేదీ మాత్రం ఇక్కడ మాత్రం ఎలాంటి ఘటన జరగలేదు, ఎలాంటి వాగ్వాదాలు జరగలేదు, ఒకరినొకరు నెట్టుకోలేదు. కనీసం ఒకరిపై ఒకరు ఎవరు అంటే ఒకరిపై ఒకరు మాట్లాడుకున్న సందర్భం కూడా లేదు. కానీ ఫోన్లో వచ్చిన ఆడియో సంభాషణ మొత్తం కూడా తీవ్ర వైరల్గా మారడం, ఆ తర్వాత మహేందర్ రెడ్డిపై కేసులు నమోదయ్యేంత వరకు దారితీసిన పరిస్థితి. కెమెరామెన్ ఎల్వీఎస్ ప్రసాద్తో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్.